హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ ఇరు నేను చెప్పబోయే రెసిపీ ముల్లక్కాయ పచ్చి అండి దానికోసం మనకు కావాల్సినవి రొయ్యలు ముల్లక్కాయలు ఉల్లిపాయ టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం గరం మసాలా పసుపు ఉప్పు ధనియాల పొడి ఫస్ట్ మనం ఈ రొయ్యలు ఉన్నాయి కదండి దాన్ని నూనె లేకుండా బాగా మగ్గనివ్వాలండి ఆయించుకోవాలండి రొయ్యల్ని చూస్తున్నారు కదా దాంట్లోనే నేను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారొడి వేసుకుంటున్నాను ఎందుకంటే టేస్ట్ మనకి బాగుంటుంది రొయ్యలకి బాగా పడుతుంది ఉప్పు కారం అవన్నీని సో అలా వేసుకొని రొయ్యల్ని బాగా ఆయించుకోవాలండి చూస్తున్నారు కదా మనకి రయ్యలు అనేవి ఎంత బాగా మగ్గుతున్నాయో సో మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి మూత తీసాక అందులో రెయ్యలోంచి వాటర్ అనేది మనకి బయటకు వస్తుంది సో మనకి రయ్యలు అనేవి బాగా మగ్గిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రయ్యల్ని పక్కన పెట్టుకోండి మళ్ళీ బాండీ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి అందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న ఒక హాఫ్ కప్ ఆనియన్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ రెండింటినీ బాగా మగ్గనివ్వాలండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయినంత వరకు బాగా మగ్గనివ్వాలి అందులోనే మనం రెండు టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటోాలను కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఈ టమాటోస్ కూడా బాగా పేస్ట్ లాగా అవ్వాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒకసారి ఆ టమాటోస్ అనేవి మగ్గనిద్దాం సో మనకి టమాటోస్ అనేవి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి వేసుకొని బాగా మనం ఆ మసాలా అంతా కలుపుకోవాలి అది బాగా వేగాక అందులోనే మనం రెండు ముల్లక్కాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ ముల్లక్కాయల్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న రెయ్యని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి అటు ఇటు కలుపుకొని రెయ్యలు ములక్కాయలు అంతా కలుపుకోవాలండి కలుపుకున్నాక మనకి ఒక వన్ గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి ఎందుకంటే ములక్కాయలు బాగా ఉడకాలి కదండి రొయ్యలు ములక్కాయలు రెండు బాగా ఉడకాలి కాబట్టి మనం ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని మూత అనేది పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నాం కదా మన రొయ్యలు ములక్కాయలు ఎంత బాగా ఉడుకున్నాయో ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఇది నిజంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఎప్పుడు రెగ్యులర్గా తినే మనం పచ్చిరెయ్యలు కాకుండా ములక్కాయ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది చూసారు కదా మన వాటర్ అనేది అంతా అవాపరేట్ అయిపోయింది సో మన కూర అనేది దగ్గర పడుతుంది ఫైనల్గా మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి అంతేనండి చూసారు కదా రొయ్యలు ములక్కాయ చేసుకోవడం ఎంత ఈజీయో ఒకసారి మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి చూస్తున్నారు కదా ముల్లక్కాయలు రొయ్యలు ఎంత బాగుందో కర్రీ ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ